రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం చెత్తపన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ జరగాలి రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ చేసేందుకు వీలుందన్న సీఎం చంద్రబాబు 500 200 రూపాయల నోట్లు రద్దు చేయాలని డిమాండ్ ఏపీలాగే హర్యానా ఎన్నికల ఫలితాలు వచ్చాయి పేపర్ బ్యాలెట్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్ అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్ పద్ధతిని ఉపయోగిస్తున్నాయని ట్వీట్ విద్యార్థులకు థియరీ ఒక్కటే సరిపోదు దాంతో ప్రాక్టికల్స్ ఎక్స్‌పీరియన్స్ కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి పిల్లల్లో సాంకేతికత నైపుణ్యం కోసం యంగ్ ఇండియా స్కిల్ ను ప్రారంభిస్తున్నామని వెల్లడి హైదరాబాద్ లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పై హైడ్రా కమిషనర్ సమీక్ష బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గొలుసుకట్టు చెరువుల లింకును పునరుద్ధరించి వరద సాఫీగా సాగేందుకు చర్యలు బ్యాంక్ గ్యారెంటీ విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానం ఉంటుంది కొన్ని చోట్ల 100% ఉందన్న మంత్రి ఉత్తమ్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సన్నబియ్యానికి డిమాండ్ ఉందని స్పష్టం ఇంద్రకీలాద్రిపై ఒక్కసారిగా పెరిగిన భక్తుల తాకిడి పోలీసులకు తలనొప్పిగా మారిన వీఐపీ ప్రోటోకాల్ రగడ ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణనపై సీఎం రేవంత్ సమీక్ష హాజరైన మంత్రులు ఉన్నతాధికారులు తెలంగాణలో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు బంద్ ఎస్సీ వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చాకే నిర్ణయం 2 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశం ఈ నెల 14 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ప్రకటన అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి అక్టోబర్ 16న తీర్పు వెల్లడించనున్న నాంపల్లి కోర్టు టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ బీదమస్తాన్రావు చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకున్న వైసీపీ నేతలు సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఏపీలో మద్యం షాప్ టెండర్లకు భారీగా దరఖాస్తులు 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్న ఎంకే మీనా ఈ నెల 11వ తేదీ రాత్రి 7 గంటల వరకు దరఖాస్తులు సమర్పణకు గడువు కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు న్యూట్రిషియన్ సెక్యూరిటీ కోసం 17,082 కోట్లను కేటాయింపు ఫోర్టిఫైడ్ రైస్ సరఫరాకు కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రపంచంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది మహారాష్ట్ర అమూల్యమైన వారసత్వాన్ని కలిగి ఉందన్న ప్రధాని మోడీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసిన మాల్దీవుల అధ్యక్షుడు మొయిజు మాల్దీవుల్లో హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు ఆసక్తి ఉందన్న ముఖ్యమంత్రి ఢిల్లీ సీఎం అతిశీ లగేజ్ ని బయటపడేశారని ఆప్ ఆరోపణ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకే ఈ విధంగా చేశారంటూ విమర్శలు ముఖ్యమంత్రి అడుగుపెట్టిన 2 రోజులకే ఘటన కీలక వడ్డీ రేట్లు యథాతథం ఎలాంటి మార్పు చేయని ఆర్బీఐ రెపో రేటు 6.5% కొనసాగింది రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రోటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకు బహుమతి డేవిడ్ బేకర్ డెమిస్ హస్బిన్ జాన్ ఎం జంపర్ను భరించిన పురస్కారం